హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం గురించి మనం ఈ రోజు క్లాస్లో తెలుసుకుందామండి. ఒకటి భుజాలు జారడం, రెండు చంక దగ్గర ముడతలు రావడం, ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అంటే ఒకరికి చాలా బాగా కుదురుతుంది, ఇంకొకరికి సేమ్ అలాగే కటింగ్ చేస్తే కుదరదు, ఎందుకని ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయండి. బ్లౌజ్ అందరం కటింగ్ చేస్తాం, అందరం స్టిచ్చింగ్ చేస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది మనకి రావాలి. ఒక బ్లౌజ్ ఎవరికైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లం పెట్టి మనం దాన్ని సరిచేసుకోవడం అన్నది మనకి తెలియాలన్నమాట. అది ఎలా అండి అంటే కనుక, ఒకటండి మనకి షోల్డర్ పెట్టడం, చంక దింపు పెట్టడం, చంక రౌండ్ ఇచ్చుకోవడం, ఇవి ఈ మూడు కూడా మెయిన్ అన్నమాట. కానీ ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదండి, ఏదో పెద్ద పెద్ద మార్పులు కాదు, చిన్న చిన్న మార్పులు మాత్రం చేసుకుంటే సరిపోద్ది. ఆ చిన్న ఆలోచన అన్నది మనకి వచ్చింది అంటే బ్లౌజ్ని సెట్ చేసేయవచ్చు. సరేనండి, బ్లౌజ్కి మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎవరికైనా సరే కస్టమర్స్కి లూజ్ వచ్చి టైట్ వచ్చింది అంటే ఎవ్వరు ఏమీ అనరండి. లూజ్ వస్తే కనుక ఒక కుట్టు వేసి టైట్ చేసి వెంటనే ఇచ్చేస్తాం, అదే టైట్ అయ్యిందంటే ఒక కుట్టు విప్పేసి లూజ్ చేసి ఇచ్చేస్తాం. ఇందులోని ఎవరు కూడా మనకి అంత ఇబ్బంది పెట్టరు. కానీ ఎప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే భుజాలు జారిపోతున్నాయి, మెడ వంకర అయిపోయింది, చంక దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి, సరిగా సెట్ కావట్లేదు, అలాంటప్పుడే మనకి వర్క్ రాలేదని మనకి మనమే యాక్సెప్ట్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు అలా కాకుండా మరి ఎలా సరి చేయాలండి? కొంతమందికి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని అంటే కనుక, షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికండి సింపుల్గా కన్ఫ్యూజ్ లేకుండా ఒకే ఒక్క పాయింట్లో చెప్తాను. 5 నుంచి 6 లోపులోని, నార్మల్ నెక్ గురించి మాట్లాడుతున్నాను, మోడల్ కాదు, 5 నుంచి 6 లోపులోనే షోల్డర్ ఉంటుందండి. 5కి తగ్గించము, 6కి పెంచం, ఎంత పెద్ద సైజులు అయినా సరే. ఇది తెలుసుకుంటే సరిపోద్ది. ఈ 5 దేనికి పెట్టాలి, 6 దేనికి పెట్టాలి? ఒకటి, నార్మల్గా చిన్న సైజు నెక్ అనుకోండి, అంటే ఒక 6 ఇంచీలు 7 ఇంచీలు మాత్రమే మెడ పెట్టారు అనుకోండి, అప్పుడు సింపుల్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 ఇంచీలు 6 ఇంచీలు అన్నది 5 ఇది చూడండి, 5 5½ 6 అంతే. ఈ 3 షోల్డర్కి పెడతాం, 0.5 ఇంచ్లో మీకు అంత పెద్ద ఏం తేడా రాదు, 1/2 ఇంచ్ అనేది చేంజ్ చేస్తాం. నార్మల్ నెక్, చిన్న నెక్ ఉన్న వాళ్ళకు సైజులు వేజ్గా చూసుకుంటే కనుక చెస్ట్ లూజ్ అన్నది 34 సైజు వరకు కూడా, చిన్న మెడ, మీడియం సైజు, పెద్ద మెడ కాదు, చిన్న మెడ కాదు, వాళ్ళకి తగ్గట్టుగా మీడియం సైజులో నెక్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న మెడ దగ్గర నుంచి మీడియం వరకు 34 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళ వరకు 5 ఇంచులు షోల్డర్ పెట్టాలి. 5½ షోల్డర్ అన్నది ఇంకా 36 నుంచి ఇంచుమించులోని 40 వరకు కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత 42 నుంచి ఇంకెంత పెద్ద సైజులు అయినా సరే 6 ఇంచులు షోల్డరు పెట్టాల్సిందే సైజుల వేజ్గా చూసుకుంటే. మరి ఈ 42 సైజుల వాళ్ళకు కూడా 5 పెడతాం, ఈ 36 సైజు వాళ్ళకు కూడా 5 పెట్టాల్సి వస్తుంది, ఈ 36 సైజు వాళ్ళకు కూడా 6 పెట్టాల్సి వస్తాయి. మరి ఇదేంటండి ఈ కన్ఫ్యూజ్ ఏంటి? నార్మల్గా అయితే ఇది మెథడ్ అండి. ఇంకొకటి, మనం నెక్ని మెడని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాం. సపోజ్ మనకి ఈ 42 సైజు వాళ్ళకి 12 ఇంచీలు మనకి 12 ఇంచీలు మెడ కావాలి అన్నారు, అంటే ఫుల్ లెంత్ అనమాట. ఇప్పుడు 12 ఇంచీలు మనం ఇది నెక్ పెట్టాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? 5 ఇంచీలు కానీ 5½ ఇంచీలు కానీ షోల్డర్ పెడతాం. 5 ఇంచీలు పెడితే ఇంకా అసలు సమస్య లేదనమాట, అస్సలు భుజాలు జారవు అనమాట. మరి సైజ్ అయితే పెద్ద సైజే కానీ షోల్డర్ మార్చుకుంటాం. అంటే మామూలుగా నార్మల్గా అందరికీ కుట్టే బ్లౌజులు మీడియంగా అందరూ, అంటే నార్మల్ డైలీ వేర్గా నార్మల్ పద్ధతిలో వాడే వాళ్ళందరికీ ఈ పద్ధతి వర్తిస్తుంది. అంటే 36 సైజు వాళ్ళకు 5 పెట్టాలి, మీడియం సైజు వాళ్ళకి 5½, బాగా పెద్ద సైజు వాళ్ళకి 6 ఇంచులు షోల్డర్ పెడితే సరిపోద్ది. అది ఫస్ట్ రూలు. సెకండ్ రూల్ వచ్చేసి మెడ డీప్ పెరిగే కొద్దీ 5 లేదా 5½ మాత్రమే పెడతాము డీప్ నెక్కలకి, ఏ సైజుకైనా సరే, ఏ సైజు వాళ్ళకన్నా సరే. సరేనండి, అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పెద్ద సైజు కదా అని చెప్పేసి మనం 6 పెడదామంటే వాళ్ళకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. మెడ వెడల్పును బట్టి మనకి షోల్డర్లు జారవు, షోల్డర్ను పెట్టి మనకి ఇక్కడ పెట్టి మెడ వెడల్పు వల్ల మనకి షోల్డర్ జారవు.
మోడల్ మారుతుంది. మనకి మెడకి దగ్గరగా మనకి రావాలి అంటే మెడ వెడల్పు తగ్గించుకోవాలి. షోల్డర్ అంచు వరకు అంటే చిన్న షోల్డర్ ఉండి మనకి మెడ వెడల్పుగా రావాలంటే మెడ వెడల్పు పెంచుకోవాలి. కానీ అది అందానికి మెడ మోడల్కి సంబంధించిన మెడ వెడల్పు. షోల్డర్ మాత్రం భుజాలు జారకుండా ఉండడానికి, మన బాడీకి పర్ఫెక్ట్గా అద్దినట్టుగా రావడం కోసం అంటపెట్టుకుని రావడానికి పెట్టే మార్కింగ్ షోల్డర్ మార్కింగ్. అర్థమైంది కదండి, ఈ సైజ్ వాళ్ళకి ఇలా పెట్టాలి. డీప్ నెక్ అయితే కనుక ఏ సైజ్ వాళ్ళకన్నా 5 లేదా 5.5 పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మామూలు కానీ మీడియం సైజ్ వాళ్ళకి నేను 5.5 ఇంచీలు షోల్డర్ పెట్టాను అనుకోండి, ఇదే సైజ్ వాళ్ళకి చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 36 సైజ్ ఉన్న వాళ్ళకి ఈ చూడండి, ఈ చాక్తో రాస్తున్నాను, 6 ఇంచీలు మనకి చంకదింపు ఉండాలి. వీళ్ళకి కూడా 6 ఇంచీలే ఉండాలి. ఈ 42 సైజ్ వాళ్ళు పెరిగిన వాళ్ళకి మహా అయితే 6.25 ఇంచీలు అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ మనం పెట్టాల్సిన అవసరం లేదు చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఈ 5.5 ఇంచీలు షోల్డర్ పెట్టినప్పుడు నేను 6 ఇంచీలకి నేను చంకదింపు పెట్టాను. సరేనా? ఈ చంకదింపు 6 ఇంచీలకి మనం పెట్టినప్పుడు ఇది చూడండి, అంటే చంకదింపు గురించి ఈజీ క్లారిటీ, 6 లేదా 6.5 మాత్రమే. 6కి తక్కువ ఏ సైజుకి పెట్టొద్దు, 6.5 కన్నా ఎక్కువ ఏ సైజుకి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మరీ 52, 56 సైజులు బ్లౌజులు వచ్చాయంటే ఎక్కడైనా చంక రౌండ్ టైట్ పడుతుంది అని మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే 6.5 వరకు వెళ్ళొచ్చు. ఇంకంతే, ఇంకంతకన్నా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరేనండి? ఇప్పుడు ఈ కార్నర్లోని మరి చంక రౌండ్ ఎలా తీసుకోవాలి? షోల్డరు చంకదింపులోని మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇంకా ఈ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు సపోజ్ మీరు ఈ సైజుల ప్రకారంగా నార్మల్ లెంత్ ఉన్న నెక్కకి మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అనుకోండి, అది 36 సైజ్ అవ్వచ్చు, 40 సైజ్ అవ్వచ్చు, 42 సైజ్ అవ్వచ్చు, 50 సైజ్ అవ్వచ్చు. ఆ సైజుకి తగ్గట్టుగా మన షోల్డర్ని పెరుగుతుంది. ఇప్పుడు చిన్న సైజు అయితే 5 పెడతాం, మీడియం అయితే 5.5 పెడతాం, పెద్ద సైజు వాళ్ళకి 6 ఇంచీలు పెడతాం. సో దాని వెడల్పు అన్నది మనకి పెరిగింది కాబట్టి ఇక్కడ రౌండ్ కూడా అందులోని చెస్ట్ లూజ్ని పెట్టి కూడా ఇక్కడ మనకి పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా చంక రౌండ్ అన్నది మనకి పెరిగి ఆ సైజుకి అలాగా సరిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే గుర్తు మొండి గుర్తు గుర్తు పెట్టుకోండి, 1.5 ఇంచు అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు ఎక్కువ ఇక్కడికే మీరు ఈ షేప్ అన్నది తీసుకోవాలి. ఇక్కడికి ఈ షేప్ తీసుకుంటేనే ప్రతి సైజ్ వాళ్ళకి సెట్ అయిపోద్ది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సైజుకి అంటే చిన్న సైజుకు 1 ఇంచు పెడదాము, మీడియం సైజుకి 1.5 పెడదాము, పెద్ద సైజులకి 1.5 పెడదాము అని ఇన్ని మార్పులు ఉండవండి. ఒకటే చంక రౌండ్, 1.5 ఇంచుకి చంక రౌండ్ అన్నది తీసుకోవాలి అంతే. అయిపోయింది కదా? మరి ఈ చంక రౌండ్ అన్నది ఇంకొక మోడల్లో మనం మారుస్తాం. ఇది ఎక్కడ మారుస్తాము అంటే కనుక ఇప్పుడు సపోజ్ మీకు ఏం చెప్పాను నేను, ఈ పెద్ద సైజ్ వాళ్ళకి కానీ ఈ మీడియం సైజ్ వాళ్ళకి కానీ 10 ఇంచీల కన్నా కిందకి డీపు అంటే 11, 12 ఇలా డీప్ ఎప్పుడైనా ఓవర్ డీపు ఫుల్ డీప్ నెక్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ తగ్గించుకుంటాము అని చెప్పాం. అంటే ఈ 42 సైజ్ వాళ్ళకి కూడా మనం 5 ఇంచీలే షోల్డర్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు 12 ఇంచీలు కట్ట మనం 11 ఇంచీలు డీప్ పెట్టినప్పుడు. ఈ సైజ్ వాళ్ళకి 11 ఇంచీలు డీప్ ఎలా ఉంటుందో ఈ పెద్ద సైజు వాళ్ళకి 12 ఇంచులు డీపు ఆ లుక్ వస్తుంది, అలాగే చిన్న సైజు వాళ్ళకి 10 ఇంచులు డీపు ఆ లుక్ వస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి ఈ షోల్డర్స్ అన్నవి ఎప్పుడైతే మనం సైజుకు మించి మనం తగ్గించామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సైజు చెస్ట్ లూజ్ గట్టా చూస్తే ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మీదకి ఈ చంక రౌండ్ అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి దాన్ని హ్యాండ్ అంచుకి అందివ్వాలి, ఖచ్చితంగా ఈ లైన్ తీసుకెళ్ళి మనం హ్యాండ్కి అందివ్వాలి, అప్పుడే మనకు అది సరిపోద్ది. అలాగని ఓవర్గా ఇచ్చినా ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి, రౌండ్ పైకి ఇచ్చేసినా ముడతలు వచ్చేస్తాయి. అలాగని చెప్పేసి ఇవ్వకపోయినా హ్యాండ్ అంచు వచ్చేసి కుట్టు వచ్చేసి మన బాడీ మీదకి వచ్చేస్తుంది, అలాగా బాగోదు. కరెక్ట్గా చంక దగ్గర చంక కుట్టు అనేది ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే 1.5 ఇంచుకి ఈ చంక రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా షోల్డర్ తగ్గించేసాం. అప్పుడు ఈ లైన్ ఇక్కడికి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఎల్ షేప్ వచ్చినప్పుడు ఆ 1.5 అన్నది అంత దూరం మనం ఇచ్చి ఇక్కడి నుంచి ఈ రౌండ్ తీస్తేనే ఈ 1.5కి ఈ రౌండ్ తీస్తేనే ఈ మాత్రం పెరిగి
మన హ్యాండ్ అంచుకి మనం బాడీని అందివ్వగలుగుతాం. సరేనండి, అంటే షోల్డరు అనుకున్న సైజు కన్నా నెక్కను బట్టి తగ్గించినప్పుడు చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ ఇవ్వాలి. లేదు నార్మల్ నెక్లే అయినప్పుడు 1.25 మాత్రమే ఏ సైజు కన్నా చంక రౌండ్కి ఈ గ్యాప్ అన్నది ఇచ్చుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. షోల్డర్ క్లియర్ అయింది, చంక దింపు క్లియర్ అయింది, చంక రౌండ్ కూడా క్లియర్ అయింది. ఈ 3 పాయింట్లు మీకు తెలుసుంటే కనుక ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే మీరు కటింగ్ చేసేస్తారు. మళ్ళీ ఇంకొక పెద్ద డౌట్ ఏమొస్తుందంటే అండి, సపోజు ఒక చెస్ట్ బ్లౌజు 38 సైజు బ్లౌజ్ ఉంది, వాళ్ళకి రకరకాల వీడియోస్ అన్నవి చేస్తాం. చాలామంది 38 సైజుకి సపోజు ఇది 5.5 ఇంచీలు 6 ఇంచీలు పెట్టాను, ఇది 5.5 ఇది 6 ఇంచీలు చంకదింపు పెట్టాను. ఇదే 38 సైజుకి ఇంకొకసారి వీడియో చేసినప్పుడు 5 ఇంచీలు 6 ఇంచీలు చంకదింపు పెట్టాం, అప్పుడు ఇరిటేట్ అవుతాం. ఏంటి, ముందు వీడియోలోనేమో ఇలా చెప్పారు, అది నేను ఫాలో అయ్యి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను బాగా వస్తుంది, ఇప్పుడు వీడియోస్లోనేమో మళ్ళీ ఇలా చెప్తున్నారు, నేను అది ఫాలో అవ్వాలా ఇది ఫాలో అవ్వాలా. చాలామంది అయితే కామెంట్లో కూడా పెడతారు, ముందు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్పారు అని. దీనికి కూడా కారణం ఏంటనేది నేను ఈరోజు చెప్తాను. చూడండి, మనకి 38 అన్నది చెస్ట్ లూజు. కొంతమంది పొట్టిగా ఉండి షోల్డర్లు అన్నవి మీకు చూసే ఉంటారు, కొంతమందిని మనం భారీ మనుషులు అంటాం, కొంతమంది నాసిగా ఉన్నారు అంటాం తెలుగులోని, మీకు అర్థమైంది కదండి. కొంతమంది ఏంటంటే పర్సనాలిటీ తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ చెస్ట్ లూజ్ మాత్రం 38, కానీ షోల్డర్ వెడల్పు అనేది తగ్గుతుంది లేదా చిన్నగా ఉన్నట్టుగా ఉంటారు. కొంతమంది దిగుడు భుజాలు ఉంటాయి, కొంతమందికి దిగుడు భుజాలు ఉంటాయి, కొంతమంది చెస్ట్ లూజ్ 38 కానీ షోల్డర్ ఇలా వెడల్పుగా ఉండి మంచి పొజిషన్లో ఉంటారు. మరి ఆ మంచి పొజిషన్లో నీలో షోల్డర్ వెడల్పుగా ఉండి భారీగా ఉండే మనుషులు చెస్ట్ లూజ్ 38 అయినప్పుడు 5.5 ఇంచుల షోల్డర్ పెట్టాలి, లేదంటే కనుక షోల్డర్ అనేది వాళ్ళకి టైట్ అయిపోద్ది. మరి అదే 38 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి దిగుడు భుజాలు కానీ షోల్డర్ కొద్ది తక్కువగా ఉంది, నాసిగా ఉన్నారు మనుషులు అని అనుకున్నప్పుడు మనం 5 ఇంచీలు పెట్టాలి. వాళ్ళకి 5.5 పెడితే షోల్డర్ మనకి పడిపోద్ది. అర్థమైంది కదండి, బాడీని బట్టి షోల్డర్ పొజిషన్ బట్టి మనకి ఈ సైజు వాళ్ళకి కొద్దిగా 6 ఇంచ్ పెంచితే బాగుంటుంది అని అనుకోవాలి. ఈ సైజు వాళ్ళకి అయ్యో నాసిగా ఉన్నారు కదా, వీళ్ళ పర్సనాలిటీ కొద్ది తక్కువగా ఉంది కదా, వీళ్ళకి ఒక 6 ఇంచ్ తగ్గిస్తే వీళ్ళకి బాడీకి సెట్ అవుతుంది అని తెలుసుకోగలగాలి. కానీ ఈ సైజుకి గుడ్డెద్దు చేలో పడినట్టు 38 సైజుకి 5.5 పెడతానని అందరికీ పెడితే సెట్ కావు. మనిషికి తగ్గట్టుగా మనం షోల్డర్ని మార్చుకుంటూ ఉంటేనే దాన్నే ఎక్స్పీరియన్స్ అంటామండి, దాన్నే మనం ప్రొఫెషనల్ స్టైల్లోనే మనం టైలరింగ్ చేస్తున్నాము అంటారు. అది నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు మహా అయితే ఒక 38 సైజు బ్లౌజ్కి మహా అయితే ఓ 4-5 రకాల కట్టింగ్లు చెప్తాం. ఆ 4-5 రకాల కట్టింగ్లు కటింగ్ చేసి వేసుకుని చూస్తే మీకు పోయింది ఏముంది నేర్చుకునేటప్పుడు. నేను 100 బ్లౌజులు కటింగ్ చేస్తున్నప్పుడు మీరు 4 బ్లౌజులు కటింగ్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి నేర్చుకునేటప్పుడు? ఇది మీరు నేర్చుకోవడానికి నేను క్లాసెస్ రూపంలో చెప్తున్నాను. లేదు మనం ప్రొఫెషనల్ అయిపోయాము అంటే అసలు మీరు నా క్లాసెసే చూడరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. నేర్చుకునేటప్పుడు కొద్దిగా శ్రమ పడితే తప్పేంటి? సరేనండి, దాంట్లో ఉన్న ఎక్కువ తక్కువలు మీకు తెలుస్తాయి కదా, అలా ట్రై చేయండి. అంతే తప్ప వీడియోని చూసేసి టాలీ చేసేసి ఓన్లీ నెంబర్ అంటే చాలామంది ఇబ్బంది కూడా పడతారు రియల్గా నేర్చుకునే వాళ్ళు ఈ కామెంట్స్ చూసినప్పుడు. కొంతమంది ఏంటంటే చక్కగాని ఓన్లీ చూస్తారంతే, ప్రాక్టీస్ చేయరన్నమాట, ఓన్లీ నెంబర్స్ టాలీ చేస్తారు, అలా అంతవరకే చదువుకున్నారు అంతే వచ్చు. చేయి పెట్టి కటింగ్ చేసి కుట్టి వేసుకుంటే దాని వాల్యూ ఏంటనేది తేడా ఏంటనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి. సరేనా, ఈ చిన్న ట్రిక్ తెలుసుకుని ఎవరికి ఎలా పెడితే సెట్ అవుతుందన్న ఒక ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీకు మీరే పర్ఫెక్ట్ అయిపోతారు. మీకు ఎవ్వరూ ఇంకేమీ నేర్పించాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇంత క్లారిటీగా అయితే మీకు ఎవ్వరూ క్లాసెస్ చెప్పరండి. నార్మల్ బ్లౌజ్ కటింగ్ చంక దగ్గర ముడతలు లేకుండా కటింగ్ అని చెప్పి మొత్తం బ్లౌజ్ కటింగ్ నార్మల్గానే చూపిస్తారు. ఇలాంటి క్లాసెస్ అనేవి మీకు రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడు సపోర్ట్ చేసి దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక మాలాంటి కష్టపడి నేర్పించే వాళ్ళకి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి వాల్యుబుల్ క్లాసెస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.